వ్యవసాయంలో కృషి పండిట్. 82 సంవత్సరాలు వయసు. ఆయన చిన్నప్పుడు 14-15 ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగంలో దిగడం జరిగింది. అక్కడి నుంచి ఆయన భుజి స్కంధాల మీద కష్టపడి చిన్న రైతుగా ఉన్న ఆయన ఆ వ్యవసాయ కుటుంబాన్ని అభివృద్ధి వైపు నడిపించి ఆయన ఎంతగానో రెక్కల కష్టంతో చెక్కిన శిల్పాల్లాగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆయనే వేటగిరి రమణయ్య. మీరు చూస్తున్నారు తరువాత ఆయన వారసుడిగా వేటగిరి మల్లికార్జున్ రావడం జరిగింది. వేటగిరి రమణయ్య గారి కుమారుడు, ఒక్కగానొక్క కొడుకు అతను వేటగిరి మల్లికార్జునరావు గారు. అతను తండ్రి దగ్గర తనయుడిగా ఒక రైతుగా బాగా సాగిస్తున్నాడు. ఇప్పుడు వేటగిరి రమణయ్య గారు, వేటగిరి మల్లికార్జునరావు గారు ఈ వ్యవసాయం సాగిస్తుండగా ఇప్పుడు కొత్తగా 3వ తరం వారసుడు వేటగిరి హర్షాబాబు ప్రకృతి వ్యవసాయంలో ఒక వెలుగు వెలిగిస్తున్నాడు.